వెల్కమ్ టు మనాచఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం తోటకూరతో కర్రీ లేదా తోటకూరతో పుల్లగూర అని కూడా అంటారండి, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు తోటకూర. ఈ తోటకూరని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 2, పచ్చిమిర్చి 1/10, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, ఆనియన్ 1, ఇవి పోపుకండి. శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిర్చి 3, కరివేపాకు 1 రెమ్మ, 4 వెల్లుల్లి, ఆయిలు 1-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక పాత్ర తీసుకోండి. తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ తోటకూర వేసేసుకోవాలి. తోటకూరలో మట్టి ఉంటుంది కాబట్టి 1-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తోటకూర వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి, చూసి వేసుకోండి మీ కారాన్ని బట్టి. ఇవి బాగా కారం ఉన్నాయి కానీ కొంచెం వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా, దీంట్లోనే చూడండి చింతపండు. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే పసుపు 1 టీ స్పూను, ఉప్పు మీ రుచికి సరిపడా. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత 1 గ్లాసు లేదా 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి మనకి బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిని ఇనుపుకోవాలి. చూడండి బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో మీకు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒంపేసుకోవచ్చండి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను ఇనుపుతున్నాను. ఇలా 1 క్లాత్ పట్టుకొని బాగా ఈ పచ్చిమిర్చి, ఈ టమాటా, ఈ ఆకుకూర మొత్తం మెదిగేటట్టు బాగా ఎనుకోవాలి మెత్తగా. చూసారా ఈ విధంగా మెత్తగా ఎనపాలండి. ఎనిపిన తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకుని ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. దీనికి కొంచెం శనగపప్పు, మినప్పప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మనకి కర్రీలో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మలు 3 లేదా 4 తీసుకొని కొంచెం దంచి వేసుకోండి. దీంట్లోనే ఎండుమిరపకాయ 2 లేదా 3 ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు మంచి కలర్ రావాలి మనకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి కర్రీలో వేసినప్పుడు. కొంచెం ఈ ఉల్లిపాయలు కలర్ వచ్చిందాక వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదా ఈ తోటకూర, ఇది వేసేసుకోవాలి. తోటకూర వేసుకొని 1-2 నిమిషాలు, అంటే మనం ఈ పోపు వేసాం కదా, ఈ పోపులో 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ పోపు టేస్ట్ అంతా దీనికి పట్టి టేస్ట్ బాగుంటుంది. 1-2 నిమిషాలు ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకున్నారంటే
సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా తోటకూరతో కర్రీ, దీన్ని తోటకూరతో పుల్లగూర అని కూడా అంటారండి. వేడివేడి అన్నంలో ఆమ్లెట్తో కానీ, అంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్తో కానీ లేకున్నా వడియాలు అప్పడాలు ఇలాంటి వాటితో నంచుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.